భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం మన దేశం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులు శాస్త్రీయ సలహాలను ఎప్పటికప్పుడు విస్తరణ కార్యక్రమాల రూపంలో అందిస్తూ రైతుల ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రైతునేస్తం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వాననేటి సంరక్షణ కట్టడాలు దాని ఫలితాలు రైతులకు తగు సూచనలు సలహాల గురించి తెలుసుకుందాం ఇవి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కేశవరం మూడుచింతలపల్లి మరియు లక్ష్మపూర్ గ్రామాలు ఒకప్పుడు సరియైన వర్షాలు లేక భూగర్భ అడిగంటి పోయి భూములు బీడుగా మారాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి దత్తాతో వాటి రూపురేఖలే మారిపోయాయి కారణం భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వాననీటి సంరక్షణ కట్టడాలు వీటి వల్ల భూగర్భ జలాల సమృద్ధితో పాటుగా పంటల్లో అధిక దిగుబడులు సాధించడం సంతోషాన్ని సంతోషాన్నిస్తోంది ఇప్పుడు నీటి సంరక్షణ కట్టడాల వల్ల అధిక దిగుబడులు సాధిస్తున్న రైతు ఇంద్రసేనారెడ్డి గారి విజయ అనుభవాల గురించి తెలుసుకుందాం ఇంద్రసేనారెడ్డి మాది కేశవరం విలేజ్ మూర్చింతలపల్లి మండలం నేను ఒక ఈ పక్కా పొలం రైతును ఈ రిచార్జ్ సాఫ్ట్ వలన ఈ బోరు రిచార్ బోరు ఈ చెక్ డామ్ మీది భాగంలో రిచార్జ్ షాఫ్ట్ వేయడం వలన దానిలోని వైర్ మెష్ మెష్ ద్వారా దాని హోల్స్ ద్వారా నీళ్లు లోపలికి వెళ్ళి నీరు లోపలికి వెళ్ళి మా పక్క పొలం పక్కకున్న మా బోర్లలో నీరు సమృద్ధిగా వస్తున్నవి ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదంతా డ్రై ఏరియా ఈ రిచార్జ్ షాఫ్ట్ వేసిన తర్వాత మాకు ఈ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం వర్షాలు ఎక్కువ పడడం వలన దీనిలోకి డైరెక్ట్ నీరు పోయిన తర్వాత మా బోర్లు ఆగకుండా సమృద్ధిగా నీరు వస్తున్నాయి ఒక వన్ ఇయర్ నుంచి అంతకుముందు మా డ్రై ఒక బోరు కూడా ఇట్లా ఆగకుండా పోయని బోర్ లేకుండా ఈ చుట్టుపక్కల బోర్లు మా ఈ పొలం చుట్టుపక్కల బోర్లు మొత్తం ఫుల్గా వస్తున్నాయి ఇది మంచి రైతులకు ఉపయోగకరమైనది దీనివలన నీరు లోపలికి వెళ్ళి చాలా బాగా సమృద్ధిగా వాటర్ వస్తుంది ఎక్కడున్న ఇదే కాదు ఇంకే చెక్ డ్యాములు కానీ ఇంకే దిగుఘభ కానీ నీటిని ఈ రిచార్జ్ షాఫ్ట్ల ద్వారా లోపలికి పంపినట్టయితే మనకు మా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మేము దీంతో ఇప్పుడు కూరగాయలు వరి రెండు దఫాలుగా పండించుకుంటున్నాము ఇంతకుముందు చాలా డ్రై ఏరియా ఉంటుండే మాది ఈ అవగాహన సదస్సులకు మ మాకు గ్రౌండ్ వాటర్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇంకా వేరే ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళారు దాని ద్వారా కూడా మేము అవగాహన తెచ్చుకున్నాము ఈ నీటిని వినియోగించుకుంటున్నాము ఇంకా వినియోగించే కార్యక్రమాన్ని మా ఊర్లో చేపట్టాలని మేము ఇంకా కోరుతున్నాము అధికారులను కూడా మరీ ముఖ్యంగా ఏంటంటే మా సీఎం గారు దత్తత తీసుకున్న గ్రామము దత్తత తీసుకున్నడం వల్ల ఈ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఈ పైన లోపల చూపెట్టిన రిచార్జ్ షాఫ్ట్లతో షాఫ్ట్లు వేయడం వల్ల ఇంత వరి సాగు చేయగలుగుతున్నాము ఈ వరి ఎక్కువ నీరు టూ ఇయర్స్ బ్యాక్ లేకుండే ఆ రిచార్జ్ సాఫ్ట్ వేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఈ సీఎం గారు దత్తత తీసుకున్న గ్రామం అని చెప్పి దీనికి ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చి ఇవన్నీ బోర్లు వేయడం ఆ రిచార్జ్ షాప్లు ఇంకుడు గుంతలు అవి చేయడం వల్ల మాకు ఇలా ఇంత పండగ పండియగలుగుతున్నాం రెండేళ్ళ క్రితం ఇలా నీరు లేక డ్రైగా ఉంటుంటుంది ఈ నీరు వలన నీరు ఎక్కువ ఉండడం వలన అంతకుముందు నీరు తక్కువ ఉండి ఫర్టిలైజర్ ఎక్కువ అవుతుండే క్రాప్ దిగుబడి తక్కువ వస్తుండే ఇప్పుడు ఫర్టిలైజర్ ఖర్చు తగ్గింది ఈ వర్షాకాలం సన్నధాన్యం వేసుకొని సన్నధాన్యం వేసుకుంటున్నాం నెక్స్ట్ ఇప్పుడు యాసంగి వరి వేయకుండా వేరే కూరగాయలు మేము కూరగాయలు సిటీ దగ్గరలో ఉంది కాబట్టి కూరగాయలు మినుములు వేయడానికి ఇప్పుడు మేము ప్రిఫర్ అవుతున్నాము రెండు ఒక పంట వరి ఒక పంట మినుములు కూరగాయలు వేయడానికి మేము ఎప్పుడు కూడా వేస్తాము బెండ వరి వంకాయ అవన్నీ వేస్తుంటాము మాకు చాలా ఉంది ఒకప్పుడు ఒక పంట పండించడమే కష్టమైన నెలలో ఇప్పుడు రెండు పంటలు తీస్తున్న రైతు రెడ్డి గారి మాటల్లో వాననీటి సంరక్షణ కట్టడాల ఉపయోగాల గురించి తెలుసుకుందాం నా పేరు రెడ్డి ఆదర్శ రైతును మాది కేశవరం గ్రామము ముడిసిల్లపల్లి మండలము మేము ఇక్కడ వ్యవసాయదారులు ఈ రీఛార్జ్ బోర్ల పక్కనే మా బోర్లు ఉన్నాయి ఇంతవరకు మా రెండు మూడు సంవత్సరాల క్రితం బోర్లు మొత్తం ఎండిపోయినాయి ఈ రీఛార్జ్ బోర్లు వేసిన తర్వాత పోయినసారి వర్షాలు ఎక్కువ పడడం వల్ల మా బోర్లు చాలా సమృద్ధిగా పోస్తున్నాయి నీళ్ళు ఇప్పుడు నీళ్ళకేం కుదవలేదు ఇప్పటికైతే రెండు పంటలు సమృద్ధిగా వాడుకుంటున్నాం బోర్లు ఎండిపోయిన బోరు నాదే ఒక సుక్క భోజనం బోరు కూడా ఇప్పుడు ఫుల్లు పోస్తుంది ఆగడమనే ముచ్చట్లు లేవు రెండు బోర్లు రెండు కూడా ఫుల్లు పోస్తున్నాయి నాలుగు సంవత్సరాల క్రితం నీళ్లు లేక ఏడ్చినాము ఈ ఏరియా మొత్తం ఈ రీఛార్జ్ బోర్డు వేయడం వల్ల చాలా మంచి ముందు మాకు మంచిగా పంటలు పండించుకుంటున్నాం ఇప్పుడు వాననీటి సంరక్షణ కట్టడాల నిర్మాణం మరియు వాల్టా చట్టం యొక్క వివరాలతో పాటుగా భూగర్భ జలాల అభివృద్ధి వీటి నిర్మాణం వల్ల ఏ మేరకు వాటిని సాధించారు వంటి తదితర విషయాల గురించి మేచల్ మల్కాజ్గిరి జిల్లా భూగర్భజల అధికారి శ్రీమతి కె రేవతి గారి మాటల్లో తెలుసుకుందాం నా పేరు రేవతి నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా భూగర్భ జల అధికారినండి ముందుగా నేను మా డిపార్ట్మెంట్ యొక్క విధి విధానాల గురించి చెప్తాను మేము టిఎస్ వాల్టా చట్టం ప్రకారము మండల వాల్టా అథారిటీ అనగా తహసీల్దార్ నుంచి వచ్చిన అప్లికేషన్లని పరిశీలించి వాటి మా యొక్క జియాలజిస్టులు వెళ్ళి ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి సర్వే రిపోర్ట్లు మండల అథారిటీ వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళు త్రాగునీరు సాగునీరు కోసం బోరుపావల్ నిర్మించుటకు అథారిటీ వాళ్ళు అనుమతి ఇస్తారు అదేవిధంగా టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రీలకు కూడా త్రాగునీటి కోసం మీరు మేము సైట్ సెలెక్షన్ చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తాము ఇతర సర్వేలు అనగా గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వారు ఎవరైనా సరే మా డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి బోర్ బోర్ బోరు పావులు నిర్మించుకున్న కొరకు స్థల నిర్ధారణ గురించి అప్లికేషన్ ఇచ్చినట్టయితే మా జియాలజిస్టులు వెళ్ళి స్థల ఎంపిక చేసి వారికి బోర్ ఎక్కడ పడుతుంది అన్న విషయాన్ని మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి మా డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చిన అనుమతి ప్రకారము ఫ్రీగా సర్వేలు చేపడతాము అదేవిధంగా బోర్ బావులు నిర్మాణం కూడా చేపడతాము ఇక ఈ ఏఆర్ఎస్లు అండి ఈ ఏఆర్ఎస్ గురించి వస్తే టూ థౌజండ్ సెవెంటీన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లక్ష్మాపూర్ కేశవరం నందు గ్రామ సభలు నిర్వహించి ఈ గ్రామ ప్రజ దత్తత తీసుకుని ఈ గ్రామ ప్రజలకు ఏదైనా మంచి చేయాలని సదుద్దేశంతో డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించినప్పుడు మేము ఈ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ షాఫ్ట్స్ అంటే కృత్రిమ వాననీటి సంరక్షణ కట్టడంలో చేపట్టడం జరిగినది దీనివలన వాననీరు త్వరితగతిన భూమిలోకి చేరడం జరుగుతుంది దానివల్ల చుట్టుపక్కల ఉన్న బోర్బావుల్లో సామర్థ్యం పెరగడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది మేము ఫిబ్రవరి నెలలో ఈ కట్టడాన్ని మొదలుపెట్టి మే నాటికి పూర్తి చేయడం జరిగింది అంటే ప్రీ ప్రాజెక్ట్ అనగా మార్చ్ ఏప్రిల్ మే నెలలో చూస్తే కనుక ఈ లక్ష్మపూర్ కేశవరం భూ భూ భూమి లోపల అంటే నీటి కొలతలు సరాసరి ఏడు మీటర్లు ఇరవై మీటర్ల పైన ఉండేవి ఈ కట్టడం తర్వాత ప్రజెంట్ చూస్తే కనుక నీటి మట్టములు ఏడు మీటర్లు పది మీటర్లకు పెరిగినవి ఈ రైతన్నలు కూడా ఈ కట్టడం వలన చాలా సంతోషపడుతున్నారు రెండు పంటల్లో కూడా వరి వేసుకుంటున్నారు వాళ్ళ దిగుబడి కూడా చాలా ఎక్కువగా అయింది అని చెప్తున్నారు ఇదే కాకుండా మేము ప్రతి నెల మా మా యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించిన బోర్ బావుల నుండి నీటి మట్టంను సేకరించి వాటిని విశ్లేషించి సదరు మా హెడ్ ఆఫీస్ వారికి కలెక్టర్ గారికి సదరు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ యొక్క రిపోర్ట్ సబ్మిట్ సబ్మిట్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మిషన్ కాక్తీయ మిషన్ కాకతీయ పథకం కింద మేము మూడు ట్యాంకులు సెలెక్ట్ చేయడం జరిగిందండి మేడ్చల్లో ఒకటి రాయలాపూరు ఒకటి రాజబొల్లారం ఒకటి సైదోనిగడ్డ అక్కడ కూడా వాటి ఏంటంటే ట్యాంక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నాన్ ఇన్ఫ్లుయెన్స్లో బోరు పరిశీలక బావులు అంటాము పరిశీలక బావులు పెట్టుకుని ప్రతి నెల వాటి నుండి నీటి సే నీటి కొలతలు సేకర సేకరించడం జరుగుతుంది వాటి వల్ల అంటే ఈ మిషన్ కాకతీయ వల్ల పూడికి తీయడం వల్ల ఆ చుట్టుపక్కల బోరు బావుల్లో కూడా నీరు చాలా సమృద్ధిగా వృద్ధి చెందింది చూస్తున్నదాన్ని ఆర్టిఫిషియల్ రీఛార్జ్ షాఫ్ట్ అంటారండి అంటే కృత్రిమ వాన నీటి సంరక్షణ కట్టడము ఇవి జనరల్గా ఎక్కడ కడతారంటే చెక్ డ్యామ్ భాగంలో కడతారు ఎందుకంటే చెక్ డ్యామ్ కింద ఎట్లా అయినా నీరు ఉంటుంది ఎగువ భాగంలో నీరు ఉండడం తక్కువ కాబట్టి ఆ నీటిని వాన నీటిని అరెస్ట్ చేయడం కోసం ఈ చెక్ పై పైభాగా చెరువులు కుంటల్లో ఎఫ్టిఎల్ నుంచి పది మీటర్ల లోపున ఈ కట్టడం జరుగుతున్నది ఈ నిర్మాణం ఎట్లాగా అంటే ముందుగా ఒక నలభై మీటర్ల బోర్ వేస్తామండి దాంట్లో ఒక పన్నెండు నుంచి ఇరవై మీటర్ల వరకు కేసింగ్ స్లాటెడ్ కేసింగ్ అంటే కేసింగ్ హోల్స్ పెట్టి అందులో వేయడం జరుగుతుంది దాని చుట్టూ నాలుగు మీటర్ల పొడవు వెడల్పు నాలుగు మీటర్ల లోతుతో ఒక గుంటలాగా నిర్మించి ఆ నాలుగు మీటర్లు రెండు మీటర్ల వరకు దొడ్డు కంకర వేస్తాము ఆ పైన ఇంకొంచెము ఒక వన్ ఫోర్త్ సన్న సన్న కంకర ఆ పైన ఇసుక వేసి పైన ఒక పాయింట్ ఫైవ్ మీటర్ వదిలేస్తాము వదిలేసి దాని చుట్టూ కూడా గోడ కడతాం కట్టి ఎందుకు కడతాము అంటే మట్టి అందులోకి వెళ్ళిపోకుండా చుట్టూ కూడా ప్రొడక్షన్ వాళ్ళగా కట్టి దానికి వీప్ హోల్స్ పెడతాం ఆ వీప్ హోల్స్ ద్వారా కూడా నీరు చుట్టుపక్కల ఉన్న నీరు కూడా రీఛార్జ్ షేప్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ స్లాటెడ్ కేసింగ్ చుట్టూ కూడా ఒక వైర్ మెష్ అమర్చడం జరిగింది ఎందుకంటే ఎటువంటి ఇసుక డస్ట్ అందులో వెళ్లకుండా ఓన్లీ వాన నీరు మాత్రమే అందులోకి వెళ్తుంది ఇది ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే త్వరితగతిన నీరు రీఛార్జ్ అవుతుంది భూమిలోకి వెళ్ళడానికి అదే వర్షపు నీరు మామూలుగా భూమిలోకి వెళ్ళాలి అంటే కొంచెం సమయం పడుతుందండి ఎందుకంటే నీరు ఆవిరావడము రన్ ఆఫ్ తర్వాత భూమి యొక్క పొరలు వీటన్నింటి వలన అవి లేట్ అవుతుంది కానీ ఈ కట్టడం వలన వాన నీరు త్వరితగతిన ఫ్రాక్చర్ జోన్ వరకు వెళ్లడం జరుగుతుంది వాటి వలన చుట్టుపక్కల ఉన్న బోర్లలో సామర్థ్యం పెరిగి ఈల్డ్స్ బాగా పెరుగుతాయి అంటే బోర్లు బాగా నీళ్లు పోస్తాయండి ఇప్పుడు రైతులు బోర్లు వేయాలనుకుంటే పాటించాల్సిన విధి విధానాలు నీటి కుంటలు మరియు ఇంకుడు గుంతల నిర్వహణతో పాటుగా భూగర్భ జలాల వృద్ధి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హైదరాబాద్లోని జల శాఖ ప్రధాన కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి సంధ్యారాణి గారి మాటల్లో తెలుసుకుందాం మా భూగర్భజల శాఖ ద్వారా రైతులకు బోరు వేసుకోవడానికి టెక్నికల్గా సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మేము రైతు తహసీల్దార్ ద్వారా మా ఆఫీస్కి అప్లై చేయబడుతుంది మా ఆఫీస్కి వచ్చిన అప్లికేషన్ను మేము ఫిజికల్గా వెళ్ళి పొలమంతా తిరిగి ఆ పొలంలో ఎక్కడైతే బోరు పడుతుందో అనేది దాన్ని సర్వే చేసి ఏ ప్రాంతం అయితే తను బోరు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందో అనేది అనువైన ప్రదేశాన్ని తెలపడం జరుగుతుంది ఆ విధంగా తెలపడం వల్ల మేము అనువైన ప్రదేశాన్ని సూచించిన ప్రదేశంలో వాళ్ళు బోరు తవ్వుకోవడం వలన వాళ్ళకు వైఫల్యం బోరు వైఫల్యం చెందేవి తగ్గిపోతుంది తద్వారా రైతుకు డబ్బు నష్టం అనేది కూడా తగ్గుతుంది కావున రైతు సోదరులందరూ కూడా వాళ్ళు బోరు నిర్మించుకునేటప్పుడుగా తగిన సలహాలు సూచనలు మా డిపార్ట్మెంట్ ద్వారా పొందగలరని సూచిస్తున్నామండి ఇది వాటర్ లెవెల్ ఇండికేటర్ అండి దీని ద్వారా మనము నీరు ఎంత లోపలికి ఉన్నదని చెప్పి కొలవడం జరుగుతుంది ఇదే దీంతో మేము ప్రతి నెలా కూడా మా ఇరవై ఆరు పీజోమీటర్లు ఉన్నాయి మా డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించినవి ఆ పీజోమీటర్ల నుండి ఇది వేసి మేము నీటి కొలతలు తీసుకోవడం జరుగుతుంది నీటి కొలతలు తీసుకుని విశ్లేషించి ఒక రిపోర్ట్ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మీకు ఈ ఈ యొక్క ఏఆర్ఎస్లో నీటి కొలత ఎలా తీసుకోవాలి అన్నది చూపిస్తున్నాం ఇప్పుడు ఈ బీప్ అని సౌండ్ వచ్చింది కండి నీరు తలంగానే ఈ ఇండికేటర్ నుండి సౌండ్ వస్తుంది తద్వారా మనకు నీటి ఎంత నీటి మట్టం ఎంతలో ఎంత లోతులో ఉన్నది అని తెలుసుకోవచ్చు దీన్ని బెయిలర్ అంటారు దీని ద్వారా ఈ ఈ యొక్క బోరు దాన్ని నింపి దాని ద్వారా నీరు తీసుకుని ఈ బాటిల్లోకి నీటి నమూనాలు సేకరించి తద్వారా మేము నీటి నాణ్యతను పరిశీలించడం జరుగుతుంది మా ప్రధాన కార్యాలయం ముందు వాటర్ క్వాలిటీ ల్యాబ్ ఉంది అక్కడికి పంపుతాము అక్కడ నీటి నమూనాలు పరిశీలించి నాణ్యత రిపోర్ట్ మాకు సబ్మిట్ మాకు ఫార్వర్డ్ మా వ్యవసాయానికి నీరు చాలా ముఖ్యం అధిక దిగుబడులకు అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు కానీ పంటకి సరియైన సమయంలో సరియైన మోతాదులో నీరును అందించగలిగితే అధిక దిగుబడులు సాధించవచ్చు ఇప్పుడు భూగర్భ జలాలని వ్యవసాయ పంటలకి ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలో వంటి విషయాల గురించి హైదరాబాద్లోని భూగర్భ జల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీమతి ఆర్ సంధ్యారాణి గారి మాటల్లో తెలుసుకుందాం సాగునీటి వినియోగం పైన మనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం నీరుని అధికంగా అందించడంతో లాభం లేకపోవడం కాకుండా మనకి అమూల్యమైన నీరు మరియు పోషకాలు కూడా వృధా అయిపోతాయి మనం సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయానికి మనం నీటి యాజమాన్యాన్ని చేసినట్లు చేసినట్టయితే చాలా పద్ధతి మడుల పద్ధతి పాదుల పద్ధతి ద్వారా మనము నీటి యాజమాన్యాన్ని కొనసాగించినప్పుడు మనకు నీటి వినియోగ సామర్థ్యం అనేది ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకే ఉంటుంది అలా కాకుండా మన సూక్ష్మ నీటి పారుదాల పద్ధతులు కనుక ఉపయోగించినట్టయితే మనం తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు కూడా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు సో ఈ సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు అనేవి రెండు రకాలు ముఖ్యంగా రెండు రకాలు ఒకటి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి రెండోది తుంపర్ల సేద్యం సో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో ఏంటంటే మనము పంట ఎలాంటి పంట వేసుకుంటాము మన భూ స్వరూపం ఎలా ఉంది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం డ్రిప్ను శాస్త్రజ్ఞులు వచ్చి డిజైన్ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి బోర్వెల్ నుంచి ఒక ప్రెషర్ గేజ్ ప్రెషర్తో మనము మెయిన్ లైన్స్ ప్రెషర్ గేజ్తో మెయిన్ లైన్స్ మెయిన్ నుంచి సబ్ లైన్స్ సబ్ లైన్స్ పైన మనకు లాటరల్స్ అమర్చడం జరుగుతుంది ఈ లాటరల్స్ పైన వచ్చే మనం అమర్చే ఎమిటర్స్ ఎమిటర్స్ అంటే ఎమిటర్స్ నుంచి మనకి వాటర్ బొట్లు బొట్లుగా అనేది మొక్క వేరు వ్యవస్థ దగ్గర మనము పడేలాగా అమర్చుకుంటాము సో ఈ ఎమిటర్స్ని బట్టి మనకు డ్రిప్ ఇరిగేషన్లో నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి ఆన్లైన్ డ్రిప్ పద్ధతి సో ఆన్లైన్ డ్రిప్ పద్ధతిలో ఏంటంటే ఈ డిశ్చార్జ్ చేసే వాటర్ డిశ్చార్జ్ చేసే ఎమిటర్స్ అనేవి మనకు బయటకు కనపడతాయి సో ఇవి ఏంటంటే ఈ ఎక్కువ పంటలలో మనకు మొక్కకు మొక్కకు మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎమిటర్స్ అనేవి మనము ఈ ఆన్లైన్ డ్రిప్ పద్ధతి మనం యూస్ చేస్తాము సో ఫర్ ఎగ్జాంపుల్ అరటి జామ పండ్ల తోటలన్నీ జామ బొప్పాయి సపోటా ద్రాక్ష సో మొదలవు అన్ని పంటలు ఏ పంటలకైతే మొక్క మొక్క నుంచి మొక్కకి దూరం ఎక్కువగా ఉంటుందో సో ఈ ఆన్లైన్ రిప్పర్స్ని మనము ఉపయోగిస్తాము ఇన్లైన్ రిప్పర్స్ ఇన్లైన్ రిప్పర్స్ అంటే లాటరల్స్లో ఈ ఎమిటర్స్ అనేవి లోపలే మనకు నిర్ణీత దూరంలో థర్టీ ఫార్టీ నుంచి హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు కూడా ఇవి ఎమీటర్స్ లోపలే అమర్చబడి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి సో ఈ ఎమీటర్స్ మీన్స్ ఇవేంటంటే మనము పత్తి చెరకు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికి కూడా మొక్కకు మొక్కకు మధ్య దూరం తక్కువగా ఉన్న దగ్గర ఈ ఇన్లైన్ రిప్పర్స్ని మనం వాడతాం సో మూడవది మైక్రోజెట్ పద్ధతి మైక్రోజెట్ పద్ధతిలో ఏంటంటే లాటరల్స్కి మనకు యాభై సెంటీమీటర్ యాభై సెంటీమీటర్ల ఎత్తుకు మించకుండా ఒక మైక్రోజెట్ పరికరం అనేది మనం అమర్చడం జరుగుతుంది సో ఈ మైక్రోజెట్ పరికరం నుంచి మనకు వాటర్ వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది ఒక చిన్న జల్లు రూపంలో మనకి వాటర్ అనేది స్ప్రింకిల్ చేయడం జరుగుతుంది ఇది ఎక్కువగా రేజ్డ్ బెడ్స్ ఉన్న దగ్గర స్ప్రింక్ మన నర్సరీస్లలో పూల మొక్కలలో పూల మొక్కల పెంపకంలో ఇది ఎక్కువగా యూజ్ చేస్తాము ఇంకొకటి ఏంటంటే మిస్ట్ ఇరిగేషన్ పద్ధతి సో ఈ మిస్ట్ ఇరిగేషన్లో వాటర్ మనకు పొగమంచు లాగా మనకు బయటికి వెదచల్లబడుతుంది పొగమంచు మనము గ్రీన్ హౌజెస్ చూస్తాం గ్రీన్ హౌస్ పాలీహౌజెస్లో ఈ పొగ మంచు రూపంలో మనము నీటిని ఇస్తాము సో ఇక్కడ ఏంటంటే మనకు నీ తేమ నీటి తేమ మెయింటైన్ చేయడం జరుగుతుంది మనకు చల్ల వాతావరణం చల్లబడి ఏంటంటే మొక్కలకి అనుకూల వాతావరణం అనేది ఏర్పడడం జరుగుతుంది సో ఈ డ్రిప్ ఇరిగేషన్లో మనము నీటిని ఆదా చేయడమే కాకుండా ఎరువుల యాజమాన్యాన్ని కూడా మనం సులువుగా చేసుకోవచ్చు సో ఈ ఎయిర్ డ్రిప్ పంటను బట్టి ఈ డ్రిప్పు ద్వారా ఇచ్చే ఏ ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి ఎంత వ్యవధిలో ఇవ్వాలి అనేది కూడా దీనికి స్పెసిఫిక్గా డ్రిప్ ఇరిగేషన్కి ఎరువుల యాజమాన్యం అనేది సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది శాస్త్రజ్ఞులు ఆల్రెడీ తెలిపి ఉన్నారు దాన్ని మనం పాటించినట్టయితే ఏంటంటే ఎరువుల వినియోగ వినియోగ సామర్థ్యం కూడా మనం పెంచుకోవచ్చు ఇప్పుడు రాష్ట్రంలో మరియు కేశవరం లక్ష్మపూర్ గ్రామాల్లో సాధించిన విజయ ఫలితాల గురించి హైదరాబాద్లోని భూగర్భ జలశాఖ డైరెక్టర్ డాక్టర్ పండిత్ మాథునరే గారి మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాటర్ సెక్టర్లో చాలా ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకొని చాలా మేజర్ కెనాల్ రిజర్నేషన్ చేశారు మిషన్ కాక్తియా ట్యాంక్స్ రిజర్వనే చేశారు మోర్ దాన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్యాంక్స్ అట్లానే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని కన్స్ట్రక్షన్ ఆఫ్ రీఛార్జ్ షాఫ్ట్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ఓవర్ ఎక్స్ప్లాటెడ్ బాడీస్ ఉన్నాయి అక్కడక్కడ మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ థర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ షాఫ్ట్ తీసుకున్నాం చెక్ డ్యామ్స్లో చిన్న చిన్న టెక్ చెక్ డ్యామ్స్లో సో ఇటువంటి చేసిన వల్ల మనకు చాలా బెనిఫిట్ అయినాయి సో ఇంక్లూడింగ్ మన సీఎం అడాప్టెడ్ రెండు విలేజెస్ కేశావరం అండ్ లక్ష్మాపూర్ మేడ్చల్ డిస్టిక్స్లో సో ఇక్కడ కూడా మనం ఈ ఏరియాస్లో ఈ విలేజెస్లో కూడా కేశవరంలో మనం ఆల్మోస్ట్ ఫోర్టీన్ రిచార్జ్ షాఫ్ట్ తీసుకున్నాం లక్ష్మాపూర్లో సెవెంటీన్ తీసుకున్నాం సో దీనివల్ల చాలా మనకు బెనిఫిట్ అయింది చాలా ఫార్మర్స్కు బెనిఫిట్ అయింది ఎలా అంటే నేను జస్ట్ ఒక బిఫోర్ ఇది టూ థౌజండ్ నైన్టీన్లో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వర్క్ టేకప్ చేస్తుంది సో మీరు లక్ష్మాపూర్లో చూస్తే అక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ బోర్వెల్స్ ఉంటాయి సో దాంట్లో వాటర్ ఈల్డ్ కూడా చాలా తక్కువ ఉంటుండే ఇంతకుముందు తీసుకునే ముందు ఈల్డ్ లెస్ దెన్ త్రీ థౌజండ్ లీటర్స్ పర్ అవర్స్ ఉండే కానీ ఆఫ్టర్ అండ్ వాటర్ లెవెల్ మోర్ దాన్ ట్వంటీ టూ మీటర్స్ ఉండే సో ఇప్పుడు ఏమైనా ఈ వర్క్ గవర్నమెంట్ తీసుకున్న వల్ల రిచార్జ్ షాఫ్ట్ తీసుకున్న తీసుకున్న వల్ల మనకు వాటర్ లెవెల్ చాలా మోర్ దాన్ టెన్ టు ట్వెల్వ్ మీటర్స్ వాటర్ లెవెల్స్ పెరిగిపోయినాయి అంటే లెస్ దాన్ సిక్స్ మీటర్స్కి వచ్చేసాయి ఆ ఏరియా లక్ష్మీపూర్లో కేశవరంలో కూడా అట్లానే మోర్ దాన్ ట్వెల్వ్ మీటర్స్ వాటర్ లెవెల్ పెరిగాయి సో దీనివల్ల వాటర్ సస్టైనబిలిటీ కూడా చాలా పెరిగింది బోర్వెల్స్కి ఇప్పుడు పుష్కలంగా నీళ్ళు ఉంటున్నాయి సో దే ఆర్ రన్నింగ్ ఫర్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కూడా ఉంది మనకు సో దే ఆర్ ఎంత కావాలంటే అది వాళ్ళు దే ఆర్ యూజింగ్ దట్ మచ్ ఆఫ్ వాటర్ సో ఈడ్స్ కూడా బోర్వెల్స్లో ఈడ్స్ చాలా బాగా పెరిగాయి సో దానివల్ల మనకు క్రాపింగ్ ప్యాటర్ కూడా చాలా పెరిగింది సో ప్యాడీ కల్టివేషన్ బాగా వచ్చింది వేరే ఇరిగేటెడ్ క్రాప్స్ చాలా బాగా వచ్చేసాయి సో దానివల్ల ఫార్మర్స్ ఇన్కమ్ కూడా బాగా బెనిఫిట్ అయ్యారు ఫార్మర్స్ చాలా బెనిఫిట్ అయ్యారు ఈ రెండు విలేజెస్లో అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ విలేజెస్ వీ హ్యావ్ డన్ ఇన్ నాగర్కనూర్ డిస్టిక్స్లో కూడా చేసినాం అట్లానే ఇబ్రాహీంపూర్ మండల్ ఇన్ సిద్దిపేట డిస్టిక్స్ అక్కడ కూడా చాలా బెనిఫిట్స్ అయినాయి ఫార్మర్స్కు సో ది ఇటువంటి స్కీమ్స్ తీసుకున్న వల్ల మనకు చాలా ఫార్మర్స్కు బెనిఫిట్ అవుతున్నారు సో ఇట్లానే మేము ఇంకా ఈ సంవత్సరం కూడా ప్రపోజ్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ బ్లాక్స్ ఉన్నాయి అటువంటి బ్లాక్స్లో కూడా మనం మేము ఇటువంటి స్కీమ్స్ ప్రపోజ్ చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా సో ఫార్మర్స్కు మేము అనేది మనవి ఒకటే అంటే మనకు వాటర్ ఉంది అని మనం ఇష్టరాజ్యంగా వాటర్ యూజ్ చేసుకుంటే కూడా దానికి మనకు ప్రమాదకరమే సో మనకు ఎంత అవసరం వాటర్ ఎటువంటి క్రాప్కు ఎంత మనకు అవసరం ఉంది మనం అంతే వాటర్ యూజ్ చేస్తే కూడా మనకు చాలా బెనిఫిట్ అవుతుంది సో అటువంటి ఒక కొంచెం ఫార్మర్స్ కూడా జాగ్రత్త తీసుకొని చేసుకుంటే మనకు డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్లో కూడా మనకు ఏమి ఇబ్బందులు ఉండకూడదు అని ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను త్రాగునీరుగా మరియు పంటల సాగులో భూగర్భ జలాల నాణ్యత చాలా ముఖ్యం ఇప్పుడు త్రాగు మరియు సాగునీటి నాణ్యత పరీక్ష వివరాలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి హైదరాబాద్లోని భూగర్భ జల శాఖ నీటి పరీక్ష విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి అశోక్ యాదవ్ గారి మాటల్లో తెలుసుకుందాం నా పేరు డాక్టర్ పి అశోక్ యాదవ్ అసిస్టెంట్ డైరెక్టర్ వాటర్ అనాలిసిస్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నీరు గొప్ప ప్రాణరక్షక పదార్థము జనాభా అవసరాలకు వ్యవసాయానికి అదేవిధంగా రోజు రోజుకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుండడంతో దాని రక్షణ చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు అదేవిధంగా భూగోళం మీద మూడింట్లో రెండు వంతులు ఉన్న నీటిని భూగర్భ జలాల కొలతలతో పాటు వాటి యాజమాన్యం అదేవిధంగా నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రతి సంవత్సరం మే మరియు నవంబర్ మాసంలో నీటి నమూనాలను సేకరిస్తుంది ఈ నీటి నమూనాలను ప్రతి డిస్టిక్ అంటే ముప్పై మూడు డిస్టిక్ నుంచి కరీంనగర్ అదేవిధంగా హైదరాబాద్లో గల ల్యాబొరేటరీలకి అంటే ప్రయోగశాలలోకి పంపించ పంపించడం జరుగుతుంది అలా పంపించిన ప్రతి నమూనాను ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాత వాటి నాణ్యతను పరిమితులకు అనుగుణంగా త్రాగడానికి ఆ వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నాయా లేవో నిర్ధారించడం జరుగుతుంది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి కానీ మూడు జిల్లాల నుంచి సేకరించి వాటిని విశ్లేషించడం జరిగింది ఇలా విశ్లేషించిన నీటి నమూనాలో దాదాపు పద్నాలుగు రకాల పారామితులను విశ్లేషించి వాటిని సాగుకు అదేవిధంగా త్రాగడానికి అనుకూలంగా ఉన్నాయా లేవో నిర్ధారించడం జరిగింది ఇందులో అంటే పద్నాలుగు రకాల పారామితుల్లో దాదాపు నాలుగు రకాల పారామితులు ముఖ్యమైనవిగా భావించవచ్చు ఒకటి టీడీఎస్ అంటారు టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ దీన్నే ఒక లీటర్ నీటిలో కరిగి ఉన్న ఘన పదార్థాల సంఖ్య ఎంత ఉందిగా మనం భావించవచ్చు ఇది దాదాపు ఐదు వందల నుంచి రెండు వేల మిల్లీగ్రామ్స్ పర్ లీటర్గా ఉండాలి అదేవిధంగా దాంతోపాటు రెండు ఒక లీటర్ నీటిలో ఫ్లోరైడ్ ఎంత ఉన్నదనే అనేదాన్ని నిర్ధారించడం జరుగుతుంది నైట్రేట్లు నీటిలో కరిగి ఉన్న నైట్రేట్లు ఒక లీటర్ నైట్రేట్లో నలభై ఐదు మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు అదేవిధంగా టోటల్ హార్డ్నెస్ అంటే జల కాఠిన్యత జల కాఠిన్యతను కూడా మనం ఇక్కడ నిర్ధారించడం జరుగుతుంది ఇది వెయ్యి మిల్లీగ్రామ్ ఫర్ లీటర్గా ఉండాల్సింది ఇలా సేకరించిన తొమ్మిది వేల నీటి నమూనాలో దాదాపు నీటిలో కరిగి ఉన్న ఘన పదార్థాలు దాదాపు రెండు నుంచి మూడు శాతం సా నమూనాల్లో అత్యధికంగా ఉండడం జరిగింది అదేవిధంగా ఫ్లోరైడ్ అయితే పంతొమ్మిది నుంచి ఇరవై శాతం నమూనాల్లో అత్యధికంగా ఉన్నది ప్రజలు భూగర్భ జలాన్ని తాగడానికి ఉపయోగిస్తున్నప్పుడు ఆ భూగర్భ భూగర్భ జలాన్ని తప్పనిసరిగా దగ్గరలో ఉన్న ప్రయోగశాలలో దాన్ని పరీక్షించిన తర్వాత తాగడం మంచిది ఎందుకంటే భూగర్భ భూగర్భ జలాల్లో అత్యధికంగా లవణాలు అదేవిధంగా విషపు లోహాలు ఉండడం వలన అవి ప్రాణానికి హాని చేకూరుస్తాయి తాగడానికంటే ముందు దాన్ని ప్రయోగశాలలో పరీక్షించి వాటి గాఢతను తగు మోతాదులో ఉన్నట్లయితే తాగడం ఉత్తమం రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ యూజ్ చేసి మనం తాగడం ఉత్తమమైనది ఇలా తెలుసుకోవడం వలన నేలను చౌడుబాడకుండా అదే అదేవిధంగా ఒకవేళ సోడియం రేషన్ ఎక్కువ ఉన్నట్లయితే వాటికి తగు నివారణ చర్యలు యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని సాగుకు అనుకూలంగా మ మలుచుకోవచ్చు